ఎక్స్ప్రెస్, అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. పవన్ కళ్యాణ్ సినీ నటుడుగానే కాదు, రాజకీయ రంగంలోనూ ఒక ఒరవడి సృష్టిస్తున్న నేత. ప్రశ్నించడమే ధ్యేయంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు ఆయన. పోలవరం గురించి స్టడీ చేసి వచ్చారా, లేక ఎవరో ఇచ్చిన పేపర్లు పట్టుకుని చదివేశారా అని పవన్ అవగాహనను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు బాబు అండ్ కో. పవన్ నిజాయితీని టీడీపీ వాళ్ళు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. వారి మాటల్లో ఏమంటున్నారంటే, రాజకీయ నాయకుడు అన్నాక కాస్త ఓపిక, సహనం పాటించాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయాన్నే తీసుకోండి, వివిధ అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందిస్తారు. ఎవరిని నొప్పించకుండానే సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో ఆయనకి పేరుంది. అటువంటి నాయకుడు ఇటీవల పోలవరం ప్రాజెక్టుకు స్పందించారు. ప్రాజెక్టు గురించి అధికారులు సవివరంగా ఆయనకు చెప్పారు కూడా. కానీ సార్ మాత్రం అవన్నీ తనకు అనవసరం అనుకున్నారేమో. ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరుపై తెలుగుదేశ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించారు. ఇక తప్పులను ఎత్తిచూపడం తట్టుకోలేని టీడీపీ వారు పవన్ వ్యాఖ్యలపై వింత వాదన చేస్తున్నారు. ఆయన స్పందించిన తీరు సరిగా లేదనేది తెలుగుదేశం నేతల అభిప్రాయం. తప్పు అంతా రాష్ట్రానిదే అయినట్లు పవన్ వ్యవహారం సాగిందని రాజకీయ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైపోయినా ఎలక్షన్స్ లో బాబుకి మోడీకి ఓట్లు వేయమని పవన్ అడిగిన ధర్మిల బాబుకి ఓట్లు వేసి గెలిపించారు ఆంధ్ర ప్రజలు. పవన్ సపోర్టు లేకపోతే అప్పట్లో జగన్ సీఎం అయ్యేవాడని అందరికీ తెలిసిన సత్యమే. ఇప్పుడు జగన్ ఉన్నా పవన్ అలానే నిలదీసేవాడు. తప్పు జరిగితే ప్రశ్నిస్తా అని జనాలకు పవన్ మాట ఇచ్చాడు కాబట్టే పవన్ పై నమ్మకంతో టీడీపీకి ఓట్లు వేశారు. తప్పుని సరిదిద్దుకోమని ప్రశ్నిస్తున్న పవన్ పై టీడీపీ, బాబు వాళ్లు విషం చిమ్మడం మానేసి తప్పులను సరిదిద్దుకోవడం ఉత్తమం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.